విజయనగరం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది. జిల్లాలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు ప్రస్తుత స్థితిగతులపై ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పావుని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హాజరయ్యారు. జిల్లాలో పలు సమస్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేంద్రం ఇస్తున్న ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 4 లైన్ల 6 లైన్ల రోడ్లను కూడా తమ అభివృద్ధి కార్యక్రమంగా కొంతమంది మంత్రులు చెప్పుకోవడం దారుణమన్నారు. పౌర సరఫరా శాఖ ద్వారా కేంద్రం ఇస్తున్న బియ్యం అక్రమంగా పక్కదారి పడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చోర్జ్యం చూస్తుందన్నారు. అలాగే జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు కనీస సిబ్బంది లేకపోవడం బాధాకరమన్నారు. సిబ్బంది పదవి విరమణ చేసి కొన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ తాటిపూడి ప్రాజెక్టు నిర్వహణ కొరకు శాశ్వత సిబ్బంది లేకుండా తాత్కాలికంగా ఒకరిద్దరితో కాలం గడుపుతుందన్నారు. జిల్లాలో జగనన్న కాలనీల కోసం 906 లేఅవుట్లు వేశారు. జగనన్న కాలనీల కోసం 906 లేఅవుట్లు వేశారు. ఇవెందుకు కంప్లీట్ అవడం లేదని బొత్స సత్యనారాయణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీకు సుదీర్ఘంగా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విషయాలన్నీ కూడా వారు చెప్పిన విషయాలు మేము ఇంటిని శాంక్షన్ చేశామని చెప్పారు. ఎవరు శాంక్షన్ చేశారండి? మీరా? సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు కాదు, శాంక్షన్ చేసిన నరేంద్ర మోడీ. మీరు కాదు, నరేంద్ర మోడీ ఇంటిని శాంక్షన్ చేశారు. మీరు తెలుగుదేశాన్ని ఛాలెంజ్ చేశారు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, రండి ఒకే వేదిక మీద. తెలుగుదేశం వాళ్ళు మేము ఇల్లు కట్టామంటున్నారు. ఏనంటాడో, మరి ఇల్లు కడితే మీరు ఆవేడ ఇచ్చేయాలి కదా. ఆ ప్రశ్న ఎంతకు నిజమందో వాళ్ళందరూ ఆలోచించుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టేశానని వాళ్ళు అంటున్నారు. ఈయనంటాడు కడితే అప్పుడే ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు. ఈ రెండింటిలో కూడా పెద్ద మతలం ఉంది. అది కూడా వాళ్ళిద్దరు వస్తే నేను చెప్తాను ఎందుకు అలా జరిగిందో. ఆవేళ వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి 10 లక్షలు ఇల్లు ఇచ్చారు అర్బన్ డెవలప్మెంట్ లో. కానీ ఈ మంత్రి చెప్పాడు ఇప్పుడు, కానీ 3 లక్షల ఇల్లు లోపే కట్టాడు చంద్రబాబు నాయుడు. అందులో ఆ 3 లక్షల ఇళ్ళకి ఆవేళన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఈవేళన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3 లక్షల ఇళ్ళకి 4000 కోట్లు సుమారు సబ్సిడీని ఇచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు కూడా సబ్సిడీ పెట్టలేదు. నేను కావాలంటే చెప్తా, హక్కోలో వెంకయ్యనాయుడు గారు మరొక 4000 కోట్లు లోన్ ఇప్పించారు. ఆ నిలిచిపోయినటువంటి బిల్డింగులకి హక్కోలో లోన్ ఇప్పించారు. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బు లేదు, కానీ అది నేను కట్టా అంటూ ఉంటాడు. మీరు వేస్తూ ఉంటారు ఫోటోలు, అవన్నీ కూడా ఇలాంటి బిల్డింగులు పెట్ట లోపల ఏముండదు, స్ట్రక్చర్ ఏముండదు, గదులు గుమ్మాలు ఏముండవు, అది అయిపోయింది. నిజమే, మరి ఆయన కడితే ఇచ్చేపోయాడా? ఎందుకు వెళ్ళకపోయాడు? ఇంకా దానికి పెట్టాలి. ఈ మధ్యలో జగను పాదయాత్రలో నేను అన్ని ఫ్రీగా ఇస్తా 300 SFT అన్నాడు. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు జగను? జగన్ ఆ ఇల్లు ఇవ్వాలంటే 7500 కోట్లు కావాలి. ఏది జగన్ దగ్గర లెక్క? డబ్బు లెక్కేది, రూపాయి ఏది? ఆయన ఇవ్వలేకపోతున్నాడు. సాగుకి నీళ్ళు లేక దేశవ్యాప్తంగా పొట్ట చేత్తో పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇది కనపడటం లేదా రాజకీయ నాయకులకి? ఎంతకాలం ఇంకా ఈ ప్రాజెక్టులు కట్టకుండా రాజకీయాలు మాట్లాడతారు? మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కడితే ఆకలి తీరడానికి అవకాశం ఉంటుంది కదా, ఇది కనపడటం లేదా? తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు ప్రగతి లేదు. జిల్లాలో సహకార చక్కెర కర్మాగారమైన భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ముద్దుబడే పరిస్థితి ఉంది. ప్రైవేట్ యాజమాన్యం నిర్వహణలో ఎస్సీఎస్ షుగర్స్ రైతు బకాయి పడితే అధికారులు భూములు వేలం వేసి రైతులకు చెల్లిస్తున్నారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లా సంకెలి కర్మాగారానికి భీమసింగ్ రైతులు చెరుకు గానుగ నిమిత్తం అక్కడ పంపించే పరిస్థితిని ఏర్పాటు చేశారు. నెల్లిమర్లో జూట్ మిల్ ఇటీవలే లాక్అవుట్ ప్రకటించారు. 900 కాలనీలు ఉన్నాయి,
ఆ ఇల్లు ఎందుకు మొత్తం దేశంలో ఈ రాష్ట్రంలో 24,000 ఇళ్ళు ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు బొత్స గారు మీకు మంజూరు చేశారని ప్రెస్ మీట్ ఆధారంగా నేను చెప్తున్నా. మీ గదవి మీరు కట్టే ఇల్లు కాదు, మీరు పట్టాలు ఇచ్చారు. ఈ 906 లేఅవుట్లకి మీరు భూమిని ఏదనుకున్నారో ఎలా కొన్నారు అందరు కూడా తెలుసు. దాని రేట్ ఎంత ఎంత కొన్నారు అది అందరు కూడా తెలుసు. కానీ పట్టా ఇచ్చారు. మోడీ 180,000 ఇస్తున్నారు. ఈ 906 లేఅవుట్లో మోడీ 180,000 ఇస్తున్నాడు. మీరెందుకు 150,000 ఇవ్వరు? నేను పట్టా ఇచ్చాను కాబట్టి డబ్బు ఇవ్వలేదు అంటున్నారు. మా ప్రభుత్వమే కానీ ఉంటే ఈ ఇళ్ళకి 180,000 సెంట్రల్ గవర్నమెంట్వి, రాష్ట్ర ప్రభుత్వం మేముంటే 150,000 ఇచ్చి ఇంకో 100,000 రూపాయలు బ్యాంకులో అప్పిప్పించి అవన్నీ కూడా ఇళ్ళు వెంటనే సంవత్సరం లోపల కట్టుండేవాళ్ళం.